గారు ఆరు లక్షల ఎకరాలు పేదలకు భూములను పంచాడు ఇంకొక ఆరు లక్షల ఎకరాలు గిరిజనులకు పోడు భూముల మీద హక్కును కల్పించాడు కేసీఆర్ గారు దళితులకు మూడెకరాలు ఎకరాలు భూమి ఇస్తానన్నాడు ఏమైంది సీఎం సారు ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ గారికి కేసీఆర్ గారికి ఎన్నో తేడాలు లేదు పోలికే లేదు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా సాగింది వైఎస్ఆర్ గారి పాలన కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాలకు అందించిన నాయకుడు వైఎస్ఆర్ గారు అందించడమే కాదు వారి ప్రతి కష్టంలో తోడున్నాడు వైఎస్ఆర్ గారు ప్రతిరోజు ప్రతిరోజు ప్రజా దర్బారులో వందల మంది వందల మందిని కలిసి వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ళ కష్టాలను తీర్చారు వైఎస్ఆర్ గారు కానీ కానీ ఇప్పుడున్న నాయకులు ఏ ఒక్కడైనా అలా ఉన్నాడా ప్రజల సమస్యలు వినే ఓపిక ఈ దొరలకు ఉందా లేదు అసలు రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయంలో అడుగు పెట్టని ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెవరైనా ఉన్నారా ఆ ఘనత కూడా మన సీఎం సార్దే ఆయన అడుగు పెట్టని సచివాలయం ఎందుకు అనుకున్నాడో ఏమో దాన్ని కూల్చేశాడు ఇప్పుడు ఏ అధికారి ఎక్కడ పనిచేస్తున్నాడో ఎవరికీ అర్థం కావటం లేదు ఇప్పుడు తెలంగాణలో ఏ వర్గం సంతోషంగా ఉంది రైతులు సంతోషంగా ఉన్నారా యువకులు వలసలు వెళ్ళే అవసరం లేకుండా ఉద్యోగాలు దొరుకుతున్నాయా విద్యార్థులు చీకు చింత లేకుండా చదువుకుంటున్నారా చేనేత తరలాతలు మారాయా సింగరేణి కార్మికుల ఓపెన్ కాస్ట్ మైనింగ్ సమస్య తీరిందా కోవిడ్ టైంలో రోజువారీ కూలీల దగ్గర నుంచి ప్రైవేట్ టీచర్ల వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డారో పాలకులకు అర్థమవుతుందా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు గురించి ఆలోచన ఉందా బడుగు బలహీన వర్గాల గురించి అసలు ధ్యాసే లేదు పాలకులకి తెలంగాణ సంపాదించుకొని సాధించుకొని ఏడేళ్ళు అయ్యింది భౌతికంగా తెలంగాణను సాధించుకున్నామే కానీ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదన్నది అక్షర సత్యం తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నా ఉద్యమంలో వందల మంది అమరులయ్యారు అమరులైన వారందరికీ నా జోహార్లు వారి ప్రాణాలు పోకుండా తెలంగాణ సాధ్యం అయ్యుంటే బాగుండేది కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఆత్మహత్యలు ఇంకా జరుగుతున్నాయి అంటే దానికి కారణము ఎవరు ఆరు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద కాదు రెండు వందలు కాదు ఆరు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మొన్నే ఒక కవులు రైతు మొత్తం కుటుంబం ఒక అమ్మాయి కడుపుతో ఉంది అందరూ కలిసి ఆత్మహత్యలు చేసుకున్నారు ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది ఈరోజు రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రము దేశంలోనే రెండో స్థానంలో ఉంది అది ఈరోజు తెలంగాణ పరిస్థితి యువకులు నోటిఫికేషన్ల కోసము రోజుకొకరు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు మొన్నే సునీల్ నాయక్ అనే అబ్బాయి నేను భయపడి చనిపోవడం లేదు నా చావు వాళ్ళనైనా నోటిఫికేషన్లు వస్తాయని ఆశతో చనిపోతున్నాను అని వీడియో సెల్ఫీ తీసుకొని మరీ చనిపోయారు ఇది ఈరోజు తెలంగాణలోని పరిస్థితి ముప్పై మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం చీమ కుట్టినట్టయినా లేదు పాలకులకి నడి రోడ్డు మీద లాయర్లను పట్ట పగలే కిరాతకంగా హత్య చేసి చంపితే చర్యలేవి ప్రాణాలకు విలువేది ఒక గిరిజన మహిళ పోడు భూముల కోసం కొట్లాడుతుందని బట్టలు కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు ఇది మనుషులుండే సమాజమేనా అయినా దున్నపోతు మీద వానపడినట్టు పాలకులలో కనీస స్పందన కూడా లేదు అందుకే ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసాం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చూసాం టీచర్లు జీతాలు పెంచమని అడిగితే ఎన్నికల సమయం చూసుకొని మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తే అప్పుడు జితాలు పెంచుతామని బెదిరించి మరి ఓట్లేయించుకున్నారు పాలకులు ఆత్మ గౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మ గౌరవం దొరగారి ఎడమకాలి చెప్పు కింద పడి నలిగిపోతుంది ఇదేనా ఆత్మ గౌరవ తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అన్నారు నీళ్ళన్నీ కేసీఆర్ గారి ఫార్మ్ హౌస్కే నీళ్ళ పేరు చెప్పి నిధులు కూడా కేసీఆర్ గారి ఇంటికే నియామకాలు కూడా కేసీఆర్ గారి కుటుంబానికే స్వరాష్ట్ర ఫలాలు స్వరాష్ట్ర ఫలాలు ప్రగతి భవన్ గేటు దాటి సామాన్యులకు ఎక్కడ చేరుతున్నాయి ఉద్యమంలో అందరూ ముద్దే అవసరం కోసం అందరినీ వాడుకున్నారు కానీ పాలనకొచ్చేసరికి దొరగారి బంధువర్గానికే పెత్తనమంతా ఉద్యమంలో పనిచేసిన వారిని పక్కన పడేశారు ఇప్పుడు అంతా భజన బ్యాచే